గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోబోచులాడుకుంటున్నాయని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు ఆరోపించారు. గుంటూరులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలుగు జాతి గౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టిన టీడీపీ నేతలు రాష్ట్ర ప్రజలపై సవతి ప్రేమ చూపిస్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్యాకేజీ ఒప్పుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి తీరని ద్రోహం చేశారని అన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ వైసీపీ ఇచ్చిన బంద్ పిలుపునకు రాష్ట్ర వ్యాప్తంగా వర్తక వ్యాపార వాణిజ్య సంఘాలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటాయని చెప్పారు. తెలుగు జాతిని కాంగ్రెస్ ప్రభుత్వం రెండుగా చీల్చి తప్పు చేసి సవరించుకోలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుగు ప్రజలు ఇప్పటికి కూడా కోపం చల్లారిన పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత రాజ్యసభలో మన్మోహన్ సింగ్ గారు ప్రత్యేక హోదా కోసం మన రాష్ట్రానికి 5 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పినప్పుడు గౌరవ నేటి ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్యనాయుడు గారు ఆంధ్ర ప్రజల కోసం 10 సంవత్సరాలు కావాలని పట్టుబట్టి ఆ రోజున సభలో గట్టిగా మాట్లాడటం జరిగింది. తర్వాత గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఎలక్షన్ ముందు అన్ని సభల్లో కూడా 15 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని, అది సంజీవి లాంటిదని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని చెప్పి మరి ఇద్దరు నాయకులు కూడా చెప్పడం జరిగింది. కానీ కాలక్రమేణా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ సరిపోతుందని లేదా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి ప్రత్యేక ప్యాకేజీని ఆయన ఇష్టపడి ప్రత్యేక ప్యాకేజీ మంచిదని, ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని, ప్రత్యేక హోదా సంజీవన కాదని కూడా ఆ రోజున మరి అమిత్ షా గారికి కానీ లేకపోతే జైట్లీ గారికి కానీ అభినందన కూడా తెలియజేయడం జరిగింది. ప్రత్యేకించి 24వ తారీఖున ప్రవేశపెట్టిన బంధుకి వ్యాపార వర్గాలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు మరి మద్దతు తెలియజేసి మరి షాపులు మూసేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేధావులు కానీ అన్ని రాజకీయ పార్టీలు కానీ ఇది సొంత ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనం దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక హోదా వచ్చేంతవరకు కూడా ఉద్యమాలు చేయాలని, ఉద్యమం చేసేటువంటి నేతలకు కానీ పార్టీలకు కానీ వ్యాపార వర్గాలు అండగా ఉండాలని, మేధావులు కూడా చొరవ చూపి ఈ ఉద్యమంలో భాగస్వాములై ప్రత్యేక హోదా సాధించే మార్గంలో ప్రయత్నం చేయాలని చెప్పి కూడా మనం చేస్తున్నాం. దీంట్లో మనం ఏంటంటే నిన్న మనం జరిగిన చర్చల్లో జరిగినటువంటి విషయాలు ఏంటంటే నరేంద్ర మోడీ గారు మరి గౌరవ ప్రధానమంత్రి స్పష్టంగా చెప్తా ఉన్నారు, మేమైతే ఆ రోజున చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటేనే ఇచ్చామనేది. కానీ చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు ఇచ్చిన ఆట నిలబెట్టుకోవడం కోసం తప్పనిసరిగా ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రత్యేక హోదా సాధన సమితి కోసం, ప్రత్యేక సాధించడం కోసం వ్యాపార వర్గాలు కూడా ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. కాబట్టి రేపు 24వ తారీఖు జరిగే బంద్కి స్వచ్ఛందంగా వ్యాపార వర్గాలను కూడా షాపులు కానీ ఫ్యాక్టరీలు కానీ మూసేసి నిరసన తెలియజేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.